హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 5 అవుతుందన్నమాట మార్నింగు. సో ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పరమాన్నం చేస్తున్నాను అన్నమాట. డే 12 అనుకుంటా, 12 13 అనమాట. సో బుధవారం రోజు డేట్ వచ్చేసి 13 డేటు. సో ఇంక ఇక్కడ ఈరోజు క్షీరాప్తి ద్వాదశి అన్నమాట. సో ఇంకా నేనైతే విష్ణుమూర్తికి తులసీదేవి అంటే ఉసిరి చెట్టు తులసీదేవి, విష్ణుమూర్తిగా తులసీదేవి అదే ఉసిరి చెట్టును అనుకొని తులసీదేవి లక్ష్మీదేవి కదా. సో వాళ్ళిద్దరికి కళ్యాణం జరుగుతుంది అన్నమాట. అంటే ఆషాఢ మాసంలో ఏకాదశి వస్తుంది కదా, నాకు అంత క్లారిటీగా గుర్తొస్తలేదు. సో అప్పుడు ఈ నిద్రలోకి వెళ్ళి విష్ణుమూర్తి ఇప్పుడు ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఈరోజు మేల్కొంటాడంట నిద్ర లేస్తాడంట. సో అందుకే ఇద్దరికి కళ్యాణం ఈరోజు అన్నమాట. సో లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం, అలాగే ఉసిరి చెట్టుకు సంబంధించింది ఏదో ఒకటి నైవేద్యం అన్నమాట. అంటే నేనేం చేస్తున్నానంటే కొంచెం బెల్లం ఇది దంచేసి పెడదాం అనుకుంటున్నాను. వినాయగర్ ఇట్లే ఉంది, పచ్చడి కూడా పెట్టుకుంటారట. ఉసిరి పచ్చడి ఉంటే పెట్టుకోవచ్చట, కానీ మనది ఎంగిల్ అయింది కదా సో పెట్టకూడదు. సో అందుకే ఇంకా అదే పెట్టేద్దాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే నేను అన్నీ తీసుకెళ్ళాను పూజకు సంబంధించి అక్కడికి. ఇంక ఈ పరిమాణం అయ్యేలోపు మనం అక్కడంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ మధ్యాహ్నము స్టార్ట్ అయింది క్షీరాబ్ది ద్వాదశి, కాకపోతే ఈవినింగ్ టైంలో చేయకూడదంట. సూర్యోదయం ఉన్న టైంలోనే మనము ఈ పూజ ఇది అనేది జరుపుకోవాలి. సో అందుకే ఇంకా మనము 13th డేట్ రోజు చేసుకుంటున్నాం అన్నమాట. ఇంక ఇవన్నీ తీసేసి నిన్నటివి ఇదిగోండి, పూజకు సంబంధించి అన్నీ తీసుకొచ్చుకున్నాను నేను. 5 అవుతుంది, హాఫ్ అన్ అవర్లో అవుతుందో లేదో తెలియదు. చుక్కలు ఉన్నప్పుడే అంత అయిపోతే బాగుండు అనుకున్నా, కానీ అయ్యేలా లేదన్నమాట. ఎంత మార్నింగ్ లేచినా కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది టైము. ఓకేనా, చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా,
ఉసిరి దీపాలు అయితే రెండు పెట్టేసుకున్నాను. అలాగే శంఖుచక్రనామాలు, క్షీరాబ్ది ద్వాదశి అంటే కంపల్సరీ శంఖుచక్రనామాలు వేసుకోవాలన్నమాట ముగ్గులాగా మనము. సో నా దగ్గర స్టెన్సిల్ ఉంది కాబట్టి దాంతో వేసేసాను. ఇంకొక సైడ్కు పెట్టేసి వీడియో తీస్తున్నాను, క్లారిటీగా లాస్ట్లో చూపిస్తాను పూజ అయిపోయాక మొత్తము ఎలా చేశాను ఏంటి అనేసి. సో దీపాలు అయితే అసలు గాలికి బాగా ఆగట్లేవు అన్నమాట. మళ్ళీ ఉసిరి దీపాలు ముందు పెట్టాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక సైడ్కు పెట్టేశాను అన్నమాట లోపలికి. సో ఇవాళ అయితే రెండు దీపాలు ముట్టిస్తున్నాను అన్నమాట. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి కదా, సో అందుకే ఇంకా నార్మల్గా కళ్యాణం చేస్తారు తులసి దగ్గర, అంటే విష్ణుమూర్తికి ఉన్న లక్ష్మీదేవికి తులసి మాత లక్ష్మీదేవిగా అనుకొని ఇంకా చేస్తారనమాట కళ్యాణము. విష్ణు అంటే మనకు ఉసిరిదే ఉండాలి, ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి కొమ్మ పెట్టేసుకొని చేసుకోవాలి, ఉసిరి కొమ్మ అవును తులసి కొమ్మ. కాకపోతే నాకు ఇప్పుడు ఉసిరి కొమ్మ లేదు కాబట్టి, సో లేకపోయినా విష్ణుమూర్తిదైనా పెట్టుకోవచ్చు, కృష్ణుందైనా పెట్టేసుకోవచ్చు అనమాట. పెద్ద స్టోరీ ఉంటుంది శ్రీరాత్రి ద్వాదశి, సో నాకు పెద్దగా తెలుసు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేది కొంచెం రాదనమాట నాకు. సో అందుకే ఇంకా నేనైతే నార్మల్గా ఇలా కళ్యాణం అనేసి కాదు, నార్మల్గా నా దగ్గర ఉన్నాయి ఫొటోస్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇంక ఇలా రెండు దీపాలు, శంకు దీపాలు ఉంటే రెండు దీపాలు ముట్టించుకొని, ఇంకా అలాగే ఉసిరి దీపాలు రెండు కూడా ముట్టించుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా శారీ నాకు సరిగ్గా కట్టుకోరాదు, అలాగే మళ్ళీ అది కట్టుకుంటే పని కొంచెం ఇలా కొంచెం పూజ ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా, డ్రెస్ అయితేనే కంఫర్ట్ ఉంటుంది అన్నట్టుగా ఇంకా డ్రెస్ మీదనే చేసేస్తున్నాను అనమాట. కిందనైతే జాజు ఇట్లా రాసి ముగ్గు అయితే వేసాను అనమాట. యాక్చువల్గా జాజు ముందు రోజే నానబెట్టేసుకుంటే మంచిగా వచ్చేది, ఇంకా ఇప్పుడు దే పూజ ఇప్పుడే నానబెట్టి వాటర్లో వేసేసి వస్తే కొంచెం గడ్డలు గడ్డలు ఉంది సరిగ్గా రాలేదన్నమాట. దాని మీద మంచిగా ముగ్గేస్తే మంచిగా ఉంటుంది అనమాట జాజేసి, సరిగ్గా కిందనైతే అంటలేదన్నమాట. అందుకే ఇంకా అంటే గడ్డగడ్డలు ఉన్నది కదా అక్కడక్కడ వైట్ వైట్గా ఉందన్నమాట. అందుకే ఇంకా ఏ సర్లే ఎప్పుడన్నా మళ్ళీ వేసినప్పుడు మాత్రమే ముందు రోజు నానబెట్టేసుకుంటే మంచిగా వస్తుంది. పత్తి తోటన్నా వేసుకోవచ్చు లేదంటే క్లాత్ పత్తి గింజ లేకుండా పత్తి దాన్ని పెట్టేసి చేస్తే మంచిగా వస్తుంది అలకితే, లేదంటే క్లాత్ అయినా పెట్టచ్చు అనమాట. సో ఇంక ఇక్కడైతే ఇంకా నేను పువ్వులకైతే నార్మల్గా స్నానం చేపిస్తున్నాను. అట్నే ఎట్లనన్నా ముట్టుకున్నా ఏమైనా వేసినా కూడా చేతుట ఎంగిల్ చేతుట అయితే ముట్టుకోమలే కానీ నార్మల్గా ఎప్పుడు వేసినా కూడా అలా స్నానం చేపిస్తా, పువ్వులకు కూడా స్నానం చేపించి ఇలా పెడతా ఉంటా అన్నమాట. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నైవేద్యం అయితే పరమాన్నం చేశాను చూపించాను కదా ఆల్రెడీ. ఇంకా అలాగే మన దగ్గర మట్టిది ప్రమిద ఇలా ఐదు దీపాలది ఉంటే అలా పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ విష్ణుమూర్తి అలాగే కృష్ణుంది ఇలా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనకు తులసీదేవి పూజ అయితే టైం అయితే 5:30 అవుతున్నట్టుంది, మేబీ అంతే అవుతున్నట్టుంది, 5 or 5:30 అవుతుంది. ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది పూజ అనేది. నెక్స్ట్ ఇంట్లో అనమాట, ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, తొందరగా అయిపోయింది 10-15 మినిట్స్లో. ఇంకా ఇదిగోండి నైవేద్యం ఇక్కడ కూడా పెట్టేశాను, ఇంకా పరమాన్నం చేశాం కదా అలాగే యాపిల్ కూడా పెట్టాను ఒకటి. సో ఇది టైం అయితే 6:10 అవుతుందన్నమాట. సో మన పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది.
ఓకేనా అమ్మ, ఇంకా అక్కడ తులసమ్మ దగ్గర నైవేద్యం తీసుకొని వచ్చి